హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్టార్ స్పోర్ట్ బైక్. ఈ బైక్ ప్లగ్ చూడండి, షేక్ చేయగానే షేక్ అయితే అవుతుంది, అదైతే టైట్ అయితే లేదు. మనకి ఇలా షేక్ చేయగానే షేక్ అయితే కాకూడదు. అక్కడ ఉందంటే మనం బైక్ స్టార్ట్ చేసినప్పుడు కంప్రెషన్కి బయటకు అయితే వచ్చేస్తుంది. ఈ ప్లగ్ పిన్ కూడా చూడండి, దానికైతే ఆనుకొని ఉంది. ఎందుకు అలా ఆనుకోయింది అంటే దీనికి ఉండాల్సింది మనకి చిన్న ప్లగ్ ఉండాలి, దీనికైతే పెద్ద ప్లగ్ వేశారు. మొదట వేరే మెకానిక్ షెడ్ దగ్గర నుంచి అయితే మన షెడ్కి అయితే దీన్ని తీసుకుని వచ్చారు. అక్కడ లాంగ్ ప్లగ్ వేసి ప్లగ్కు థ్రెడ్డింగ్ పోయినందుకు లాంగ్ ప్లగ్ వేసి టైట్ చేసి స్టార్ట్ చేశారంట. అలా స్టార్ట్ చేయగానే వాల్స్కి అయితే అది ప్లగ్ అయితే టచ్ అయింది. అక్కడ వీళ్ళు వాల్స్ కూడా దీనికి బెండ్ అయినాయి. అలాగే ప్లగ్ థ్రెడ్డింగ్ వేయించాలి, ఇక్కడ డోర్లో చేయించడానికి లేదు, 2500 అవుతుంది అని చెప్పారంట. అందుకని మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చాడు. మనం చెక్ చేస్తే దీనికి లాంగ్ ప్లగ్ వేశారు, కిక్కర్ కూడా ఫ్రీగా పోతుంది. వాల్స్ అయితే బెండ్ అయినాయి, వాల్స్ అయితే ఇంకా బెండ్ అయినాయని కిక్కర్ కొట్టినమ్మడే మనకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. లాంగ్ ప్లగ్ అయితే ఏ బైక్ కూడా మనకి వేయకూడదు. అందుకని దీనికైతే హెడ్ డిప్పి ప్రాబ్లం ఏమనేది వాల్స్ బెండ్ అయినాయా లేదా ఓన్లీ ప్లగ్ థ్రెడ్డింగ్ మాత్రమే పోయింది అనేది అయితే చెక్ చేయాలనుకుంటున్నాం. కిక్కర్ ఫ్రీగా పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా నాకైతే అర్థమైపోయింది దీనికైతే వాల్స్ బెండ్ అయినాయని. వాళ్ళు 2500 అయితే అంటే అతను యూట్యూబ్లో మన వీడియోస్ చూస్తూ ఉంటాడంట, అందుకని మన దగ్గరకి అయితే తీసుకుని వచ్చాడు. మనమైతే దీన్ని ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం. 4 సైడ్ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసి మీకైతే ఇది పూర్తి వీడియో అయితే పెడతా. ఎవరైనా వర్క్ నేర్చుకునే పిల్లవాళ్ళకి యూజ్ అవుతుంది. అలా లాంగ్ ప్లగ్ అనేది ఎప్పటికీ వేయకూడదు చిన్న ప్లగ్ ఉన్న వాటికి. దీనికి లాంగ్ ప్లగ్ వేసినందుకు ఆ విధంగా అయితే జరిగింది. మొదట మనం హెడ్ ఇప్పాలంటే 4 సైడ్ పైన 12 బోల్టాలు ఇప్పేసుకున్నామంటే మళ్ళీ మనకు బెండింగ్ వైర్ తీసుకొని టైమింగ్ చైన్ కట్టుకోవాలి. టైమింగ్ చైన్ కట్టుకోకుండా అంటే టైమింగ్ చైన్ అనేది లోపలికి పడిపోతుంది. అందుకని టైమింగ్ చైన్ లోపలికి పోయి పడిపోయి ఊడిపోయిందంటే మళ్ళీ మ్యాగ్నెట్ కేసు ఓపెన్ చేసి అదంతా మనకి డబల్ పని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ పెద్ద వాల్ అనేది మీకు గ్యాప్ లైట్గా కనిపిస్తుంది. ఆ గ్యాప్ అనేది మనకు ఉండకూడదు. ఇది లూజ్ సెక్షన్లోనే పెట్టినాం. మళ్ళీ మనం లూజ్ సెక్షన్లో పెట్టుకునే చెక్ చేయాలి. ఆ లూజ్ సెక్షన్లో పెట్టుకొని చెక్ చేస్తే అది అనేది పెద్ద వాళ్ళు మనకి గ్యాప్ కనిపిస్తుంది. అందుకని దీన్ని హెడ్ ఇప్పి కర్నూలుకి తీసుకొని వెళ్ళైతే హెడ్ అయితే చేయించాలనుకుంటున్నాను. దీని ఒక్కదానికోసం కర్నూలుకి తీసుకొని వెళ్ళాలంటే నాకు కూడా ఇబ్బందే. అందుకని ఎక్సెల్ బండి కూడా మనం పెండింగ్ పనులు ఉన్నాయని చెప్పాను మీకు మొన్న రీసెంట్గా. వాటితో పాటు దీన్ని అయితే ఎక్సెల్ బండితో పాటు దీన్ని అయితే కర్నూలుకి తీసుకొని వెళ్ళైతే నేను చేపిస్తా దీన్ని. వాల్స్ రావాలంటే మనం చిన్నగా అలా టచ్ చేసుకున్నామంటే సుత్త తీసుకొని వాల్స్ అనేది మనకు ఆటోమేటిక్గా ఆ వాల్ లాక్లు బయటకు కూడా వచ్చేస్తాయి. గట్టిగా కొట్టే అవసరం కానీ లేదు. కింద అయితే మనం చిన్నగా కొట్టేసామంటే ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. చిన్న వాళ్ళు అయితే బాగుంది, రెడ్గా ఉంది. అలా రెడ్గా ఉందంటే మనకు మైలేజ్ బాగా వస్తుంది అనంటూ బండి అయితే మైలేజ్ బాగా వస్తుంది. ఇది పెద్దవాళ్ళు చూడండి, లైట్గా క్రాష్ అనేది ఉంది. ఇక్కడ బాగా గమనించండి, ఆ వాల్ అనేది వంకరగా ఉంది, బెండ్ అయింది. మనకి లాంగ్ ప్లగ్ వేయడం వల్ల అలా బెండ్ అయింది. దీనికి వేరే వాళ్ళు ఏదన్నా తీసుగానే చేయించవచ్చు, కానీ వాల్ సీటింగ్ అనేది సరిగా లేదు. అందుకని వాల్ సీటింగ్ అని చూడండి కొంచెం అనేది లైట్గా అక్కడక్కడ మచ్చలు ఉన్నందుకు దీనికి ఎలాగో వాల్ సీటింగ్ వేసి కొత్త వాల్స్ అయితే వేయించాలనుకుంటున్నాం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మనకి వాళ్ళు 2500 అడిగారు. దీనికైతే ఎంత ఖర్చు అయింది లేతికి తీసుకొని వెళ్ళి చేపించుకొని వచ్చి అయితే రావడం జరిగింది. చేపించుకొని వచ్చిన తర్వాత కొత్త స్లీవ్ వేశారు. ఆ వాల్స్ని కూడా వాల్ ఫేసింగ్ అయితే చేశారు. బాగా గమనించండి, మీకు కొత్త వాల్స్ కూడా చూపిస్తాను. కర్నూలుకి తీసుకొని వెళ్ళి అయితే చేపించుకొని రావడం అయితే జరిగింది. ఇవైతే కొత్త వాల్స్, ఒకసారి చూడండి, ఇవి రెండు కొత్త వాల్స్. ఇది పెద్ద వాళ్ళు, ఇది చిన్న వాళ్ళు. మనకి లేతులో వచ్చేసి నాకు దీనికి వచ్చేసి ఖర్చు అయినది 530 రూపాయలు. రెండు వాల్స్ కొత్తవి, వాల్ ఫేసింగ్ గైడ్స్ అయితే లేదు. గైడ్స్ అయితే మళ్ళీ రేట్ ఎక్కువ అవుతుండే, గైడ్స్ అయితే వేయలేదు. ప్లగ్ థ్రెడ్డింగ్కి వచ్చేసి 200 తీసుకున్నారు. మనకి వాల్స్కి వాల్ ఫేసింగ్కి వచ్చేసి 330 రూపాయలు తీసుకున్నారు. మొత్తం వచ్చేసి 530 రూపాయలు నాకు లేతులో వచ్చిన ఖర్చు. ఇంకా బైక్ అంటే ఎక్సెల్ ఇంజన్ ఉంది కాబట్టి దాంతోపాటు అయితే మనకి బైక్ పెట్రోల్ అవన్నీ దాంట్లోనే వెళ్ళిపోయినాయి. ఒకవేళ దీనికోసం ఒక్కదానికైతే సపరేట్గా కర్నూలుకి వెళ్ళాలంటే నాకు ఛార్జెస్ నాకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అలా కూడా వెళ్ళాలంటే ఎవరికైనా ఇంజన్ ఇప్పి తీసుకొని వెళ్ళే వాళ్ళకి వాళ్ళకు కూడా వేస్తాం. మీకు వాల్స్ ఏ విధంగా సీటింగ్ చేసుకోవాలనేది కానీ ఇక్కడ మీరైతే బాగా గమనించండి. ఇది చిన్న వాల్స్. ఎప్పటికైనా మనం స్ప్రింగులు అనేది బాగా దగ్గరగా ఉండేది కింది వైపు వేయండి. పొడవుగా వెడల్పునేవి అయితే పై వైపు అయితే వేసుకోండి. మీకు ఎప్పుడైనా వర్క్ నేర్చుకునేటప్పుడు స్ప్రింగులు కొన్ని దానికి పెయింట్ అయితే ఇచ్చింటాడు. పెయింట్ వేయలేదంటే దగ్గర దగ్గరగా ఉన్న స్ప్రింగులు అయితే కిందికి వేసేయండి. కొంచెం విచ్చుకొని వెడల్పునవి అయితే పై వైపు అయితే వేసుకోండి. దీనికి క్యామ్షాఫ్ట్ బేరింగ్లు అయితే చెక్ చేశాను. క్యామ్షాఫ్ట్ బేరింగ్లు అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగున్నాయి. దీనికి లాక్ కూడా ఇస్తాడు. మనం రెండు అనేది ఆ గాడీల ప్రకారమే వీటిని అయితే కూర్చోబెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ గాడీల ప్రకారం కాకుండా కూర్చోబెట్టుకుంటే ఇక్కడ పట్టు వచ్చే పట్టు అయితే మనకు కూర్చోదు. అటు సైడ్ ఇటు సైడ్ మనకి స్టార్ గాడి అనేది ఒకటి ఫ్లాట్గా గాడి ఇస్తాడు. ఆ గాడి ప్రకారం కూర్చోబెట్టుకుంటేనే ఆ పట్టు అనేది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. ఎలా అంటే అలా కూర్చోబెట్టుకున్నామంటే ఈ పట్టు అయితే కూర్చోదు.
గాడి ప్రకారమే కూర్చోబెట్టుకుని ఒక స్టార్ స్క్రూ కూడా వస్తుంది మనకి. ఆ స్టార్ స్క్రూ కూడా టైట్ చేసుకోవాలి అక్కడ బాగా. అది ఏమైనా లైట్గా లూజ్ ఉందంటే రన్నింగ్లో లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని స్టార్ బిట్ తీసుకొని ఫుల్గా అయితే టైట్ చేసుకోండి. మనం లైట్గా టైట్ చేసామంటే ఇబ్బంది అవుతుంది మనకి. మనం హెడ్ పైకి ఎక్కించాలంటే కంపల్సరిగా టెన్షనర్ అయితే బయటకు తీసేసుకోండి. టెన్షనర్ అలాగే ఉందంటే ప్యాడ్ ఎక్కదు. ప్యాడ్ ఎక్కేటప్పుడు కొంచెం తగులుకొని ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది. మనకి అంత ఇబ్బంది పడే పని ఉండకూడదు అంటే ఇంకా ప్యాడ్ అనేది పక్కకు తీసేసుకుంటే అయిపోతుంది. ముఖ్యంగా మనం టాప్ పెట్టుకొని వర్క్ అయితే చేసుకోండి. మనం టాప్ మళ్ళీ చెక్ చేసుకొని అదంతా మ్యాగ్నెట్ నుంచి అవసరం లేకుండా ఒకటేసారి నీట్గా టాప్ పెట్టుకొని క్లీన్ చేసుకొని అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. అక్కడ మనకు ఆల్రెడీ టాప్ ఉంది. అనబాండు ప్యాకింగ్ కంపల్సరీ వేసుకోండి. అనబాండు మనం ఆయిల్ లీక్ కాకూడదనే ఉద్దేశంతో వేసుకుంటాం. ఆయిల్ అనేది మళ్ళీ డబల్ పని అయితే ఉండకూడదు. మనం ఒకసారి చేసామంటే డబల్ డబల్ వర్క్ అయితే మనకు ఉండకూడదు. దీన్ని లేతుకు తీసుకుని వెళ్ళి నీట్గా అయితే అన్ని విధాలుగా అయితే చేయించుకుని వచ్చి అయితే ఇచ్చాను. నైట్ అయితే అయింది మీకు. ఫస్ట్ ఇప్పినప్పుడు అయితే పగులు ఇప్పాను. ఫిట్ చేసేదైతే కస్టమర్కు బైక్ అర్జెంట్ అన్నాడని నైట్ 8 గంటల టైంలో అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని వీడియో క్లారిటీ లేకపోతే కొంచెం ఇబ్బంది అయితే పడుతుందండి. 4 బోల్టాలు అయితే మనం ఫుల్గా టైట్ చేసుకోవాలి మనకి యాక్షన్ వచ్చే వరకు. ఇప్పుడు ఫస్ట్ అయితే నార్మల్గా టైట్ చేశాను. కార్పెటర్ కూడా టైట్ చేసి ఇటు సైడ్ 2 8mm బోల్టాలు వేసి ఆల్రెడీ మనం బైక్ని అయితే టాప్లో పెట్టుకున్నాము. టైమింగ్ కూడా మీరు గమనించుకోండి. పిస్టన్ టాప్లో ఉంది కాబట్టి మనకి టైమింగ్ ఏమాత్రం రాంగ్ ఉన్నా వాళ్ళు బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ పైన చుక్క కనిపిస్తుంది కదా, ఈ చుక్క ఇక్కడ బాణం గుర్తు స్ట్రైట్గా ఆ చుక్క అనేది కంపల్సరిగా ఉండాలి. దీనికైతే పిన్ను పోయింది. ఆ పిన్ను పోయినందుకు నేనేం చేశామంటే పెద్దవాళ్ళు దానికి కావాల్సినంత కట్ చేసి అక్కడ వేసి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. పిన్ను లేదు కాబట్టి మనకి, మీకు ఎప్పుడైనా కూడా ఆ పిన్ను పోయిందంటే మనకి ఏం టెన్షన్ పడే అవసరం అయితే లేదు. అది దొరకదు. పెద్దవాళ్ళది తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నామంటే అయిపోతుంది. ఆ బోల్టాలకు లాక్ మాత్రం కంపల్సరిగా వేయండి, లేదంటే రన్నింగ్లో లూజ్ అయిపోతాయి మనకి. కాబట్టి ఆ లాక్లు వేసేసి వాల్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. వాల్స్ ఏమైనా లూజ్ ఉన్నాయని, పెద్దవాళ్ళు లూజ్ అయితే ఉంది, అలాగే చిన్నవాళ్ళు కూడా లూజ్ ఉంది. పెద్దవాళ్ళు వచ్చేసి మనకు ఒక బ్లేడ్ అంతా గ్యాప్ ఉండేలా అయితే చూసుకోండి. ఒక బ్లేడ్ అంతా గ్యాప్ అయితే సరిపోతుంది. మీకు అర్థం కాలేదంటే సైడ్ షేక్ ఉంచండి. మనకి స్ట్రైట్ షేక్ కాకుండా సైడ్ షేక్ లైట్గా ఉన్నా కూడా మీకు ఆ విధంగా అయితే కూడా సరిపోతుంది. చిన్నవాళ్ళు వచ్చేసి మనకి 2 బ్లేడ్లు అంతా లూజ్ అయితే ఉండాలి. మనకి 2 సేవింగ్ బ్లేడ్స్ అంతా లూజ్ అయితే చిన్నవాళ్ళు పెట్టుకోండి. మనం వాల్స్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పైన బోల్టాలు వచ్చేసి దీన్ని అయితే ఫుల్గా అయితే టైట్ చేసుకోవాలి. మనం ఏమాత్రం లూజ్ ఉన్నా కూడా ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకి యాక్షన్ వస్తుందో యాక్షన్ వచ్చిన తర్వాత వదిలేసేయండి. అలాగే బలవంతంగా టైట్ చేసినామంటే కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి చేతికి యాక్షన్ ఇచ్చిందంటే అప్పుడు ఫుల్ టైట్ అయిపోయినట్టు మనకి. దీనికి కూడా మనం ఈ కప్ వేసేటప్పుడు కప్పుకి అయితే పైన టాప్ అనేది ఉంటుంది. ఆ టాప్ అనేది పైకి అయితే పడాలి, రివర్స్ అయితే వేయకూడదు. మీకు ఇక్కడ బాగా గమనించండి, పైన అక్కడైతే టాప్ అని అయితే రాసి ఉంటాడు. ఆ టాప్ అని రాసినది ఎప్పటికైనా కూడా పైకి అయితే పడాలి. దీనికైతే మనం 700 రూపీస్ అయితే ఫిట్టింగ్ ఛార్జ్ ఇప్పించుకున్నాం. లేత్లో వచ్చేసి 530 రూపాయలు అయితే లేత్ ఛార్జ్ అయితే అయింది. వాళ్ళ ఆయిల్ సీలు వాటికైతే ప్యాకింగ్ 100 రూపీస్ అయితే అయిపోయింది. మొత్తం వచ్చి 1400 అయితే ఖర్చు అయితే అయింది. వాళ్ళు 2500 అయితే అడిగారంట. కస్టమర్ మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చేసాడు. మన దగ్గర అయితే 1400 రూపాయల్లో అయితే మనం రెడీ చేసి నైట్కి నైట్ ఆ బైక్ అయితే అవసరం అన్నందుకు రెడీ చేసి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం టైమింగ్ టెన్షనర్ స్ప్రింగ్ అయితే వేయడం జరుగుతుంది. ఆ స్ప్రింగ్ వేయకపోతే మళ్ళీ టైమింగ్ అనేది మనకి లూజ్ అయిపోయి మారే అవకాశం ఉంటుంది. మీకు స్టార్ట్ చేసి ఆయిల్ ఎక్కుతుందో లేదో కూడా చూపి రైజీరా ఆయిల్ అయితే పైకి ఎక్కుతుంది. ఇంకా బైక్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.